కులసంగాల భవనాలు నిర్మిస్తున్న ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు మంత్రి గంగుల కమలాకర్. బీసీలకు అన్యాయం జరిగితే అందరం ఏకం కావాలన్నారు. సుందరయ్య విజ్ఞాన్లో బీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. బీసీ క్రిమిలేయర్ రద్దు, ప్రమోషన్స్లు, రిజర్వేషన్లు అనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా బీసీ ఉద్యోగుల సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరించారు గంగుల కమలాకర్. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు కృష్ణయ్య పాల్గొన్నారు. 74 సంవత్సరాల పరిపాలనలో ఒక్కసారి ఆలోచించుకుందాం, ఏది మనకు విద్య, ఏది మనకు చదువు? వెనుకబడిన కులాలన్నీ కూడా కులవృత్తుల మీద ఆధారపడి ఉంటాయి. పెద్దలు సోదరు చెప్పారు, పొద్దు నుంచి సాయంత్రం దాకా తన కులవృత్తి మీద ఆధారపడి కులానికి కులవృత్తికే సమయం కేటాయించడము ఇంకా చదువుకున్న పరిస్థితి లేకుండా. అందుకే విద్య లేదు కాబట్టి మనం వెనుకబడ్డామో వెనుక నెట్టేయబడ్డో తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆర్థికంగా సామాజికంగా మనము వెనుక ఉన్నామని చెప్పి రాజకీయంగా వెనుక ఉన్నామని వాస్తవం. అందుకే ఈరోజు మేము కూడా ఇంకా గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళాలి. అవన్నీ వాస్తవాలు అన్నీ కూడా తీసుకెళ్ళాలి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారికి బీసీల పట్ల ప్రేమ ఉన్నదని చెప్పి నేను ఘంటాపథాన్ని చెప్తున్నాను. అందుకే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రికి తీసుకెళ్తే సానుకూలంగా స్పందిస్తారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వము దశల వారీగా బీసీ రిజర్వేషన్లపై దెబ్బతీసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే రైల్వేలు ప్రైవేటైజేషన్ చేస్తామంటుంది, ఎల్ఐసి ప్రైవేటైజేషన్, బిఎస్ఎన్ఎల్ పోస్టల్ డిపార్ట్మెంట్, రచన రంగ సంస్థ